Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. YSR Congress Party Sutiga Pavan Kalyan Garni ee rojuna mee dwara sutiga konni prashnalu vestunnam. Meeru levanettina isuka samasya, isuka korata undi ane dani meeda ఆ ఇసుకను ఆధారం చేసుకుని జీవనోపాధిని కొనసాగించే కార్మికుల పట్ల మీరు చూపిస్తున్నటువంటి బాధ్యతాయుతమైన రాజకీయ వైఖరిని మేమేం తప్పుపట్టట్లేదు. కానీ ఆ ఇసుక కొరతకు కారణాలను విశ్లేషించుకోవటంలో మీ రాజకీయ పార్టీ పూర్తిగా విఫలం చెందిందని మాత్రం సుటిగా మేము చెప్పగలుగుతున్నాం. ఎందుకనంటే ఒకే మారు రెండు అంశాలు ఈ రాష్ట్రంలోకి వచ్చినాయి. ఒకటేమో గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇసుక పాలసీని గత ప్రభుత్వంలో విచ్చలవిడితనంగా దోపిడీ జరిగిన ఇసుకని పేదలకు అందుబాటులోకి తీసుకురావాలని, ఈ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన ధనాన్ని ఇసుక రూపంలో దోపిడీ దొంగల్లాగా తెలుగుదేశం పార్టీ నాయకులు స్వయానా ముఖ్యమంత్రి కొడుకు వారి క్యాంప్ ఆఫీసుకు సమీపంలో ఇసుక రీచ్ల ద్వారా దందాలు చేస్తే, దోపిడీ చేస్తే, ఆ దోపిడీని అరగట్టడం కోసం నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం ఒక నూతనమైన నవీనమైన ఇసుక పాలసీ తీసుకొచ్చింది. ఆ తీసుకొచ్చే క్రమంలో సరిగ్గా అప్పుడే వర్షాలు పడటం, నదులన్నీ పొంగిపొర్లటం, ఎక్కడ కూడా ఇసుక తీయటానికి అవకాశాలు లేకుండా పోవటంతో కొంత కొరత ఏర్పడిన మాట వాస్తవం అనేది మేము ఒప్పుకోవటానికి ఏమాత్రం బేషిజాలు కలటం లేదు. కానీ నీ వైఖరి, నీ మాట్లాడే విధానం, మీరు చేస్తున్న రాజకీయ విన్యాసాలు చాలా చాలా అవమానకరంగాను ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చెవుల్లో పెద్ద పెద్ద పువ్వులు పెట్టే కార్యక్రమం చేస్తున్నారని ఈ సందర్భంగా చెబుతూ ఓడిపోయిన వాడికి సిగ్గు రావాలి. ఎందుకు ఓడిపోయామనే విషయం మీద సవివరమైన విశ్లేషణ చేసుకోవాలి. ఆ విశ్లేషణ వదిలేసి 6 నెలల ఈ నూతన ప్రభుత్వాన్ని నిరంతరం నీ మాటలతో చేతలతో ఏదో మాటలు దాడి చేసే కార్యక్రమం చేస్తే అది నీ చేతగానితనానికి, నీ సినిమా వేషాలకు పరాకాష్ఠగా మేము భావిస్తున్నాం. మీరు కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. ఈరోజు వరకు మీరు చట్టసభలోకి ప్రవేశించింది లేదు. నాకు తెలిసి మీరు 2008 సంవత్సరంలో మీ అన్నయ్య గారు పెట్టిన ప్రజారాజ్యం పార్టీలో యువజన విభాగానికి అధ్యక్షుడిగా ప్రారంభమైన మీ రాజకీయ ప్రయాణం ఈరోజు వరకు ఒక్క చోట కూడా ఎన్నికల్లో గెలిచిన దాఖలాలు లేవు. మీకు సభలంటే తెలియదు, చట్టాలు తెలియవు. నిజంగానే చట్టాలు తెలుసుంటే, అవగాహన ఉండుంటే మీరు ఇలా మాట్లాడేవారు కాదని మా భావన. ఎందుకంటున్నామంటే మాకు వ్యతిరేకంగా ఉన్నటువంటి కొన్ని పత్రికల్లో వచ్చిన వార్తలను ఆధారం చేసుకుని వాళ్ళిచ్చేటువంటి తప్పుడు సమాచారాలని ప్రజల్లోకి పంపాలన్న విష ప్రచారాలని మీరు ఆధారం చేసుకుని మీరు చేసే ఈ విన్యాసాలు చూస్తుంటే నిజంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నవ్వుకుంటున్నారు మిమ్మల్ని చూసని ఈ సందర్భంగా చెబుతున్నాం. అసలు మీ స్థాయి ఏమిటి పవన్ కళ్యాణ్ గారు? మీరు చిరంజీవి గారి తమ్ముడుగా మీ రాజకీయాన్ని, మీ సినిమా ప్రయాణమే చిరంజీవి గారి తమ్ముడుగా ప్రవేశించారు, అలా కొనసాగుతున్నారు. రాజకీయాల్లోకి చిరంజీవి గారి తమ్ముడుగానే వచ్చారు ప్రజారాజ్యం పార్టీలో యువజన విభాగానికి అధ్యక్షుడిగా. అప్పటికే నేను కూడా రాష్ట్రానికి యువజన కాంగ్రెస్ అధ్యక్షుని, కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ గారి హయాంలో. మీ ప్రారంభం సినిమాలైనా రాజకీయమైనా మీ అన్నయ్య గారే. ఆ సినిమాల్లోనూ రాజకీయాల్లోనూ రెండిట్లోనూ మీ అన్నయ్య గారు ఇప్పుడు మీతో లేరు. పోనీ అన్నయ్య గారికి సంబంధించిన మనుషులెవరు మీతో లేరు. మీతో ఉన్నదంతా చంద్రబాబు నాయుడికి తొత్తులు, చంద్రబాబు నాయుడు సామాజిక వర్గానికి సంబంధించిన తొత్తులు, లింగంలేని తొత్తులు, కార్పొరేట్ సెక్టార్ తొత్తులు, నీకు భూమికి 2 ఎకరాలని ధారాదత్తం చేసినటువంటి తొత్తులు మాత్రమే నీతో ఉన్నారు. మీరు ఇచ్చిన ఎన్నికల్లో ఇచ్చిన ఎమ్మెల్యే టిక్కెట్లు కూడా ఈరోజు మేము అడుగుతున్నాం పవన్ కళ్యాణ్ గారిని సూటిగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సూటిగా, ఆంధ్ర రాష్ట్ర ప్రజల సాక్షిగా మేము అడుగుతున్నాం, మీరు ఎవరెవరికి ఇచ్చారు ఎమ్మెల్యే టిక్కెట్లు?
ఎంపీ టికెట్లు, అది మీ స్వయంగా మీరు తీసుకున్న నిర్ణయాలా లేదా కార్పొరేట్ సెక్టార్లు చంద్రబాబు నాయుడు యొక్క తొత్తులు మీ ఇంట్లో కూర్చొని కంప్యూటర్లలో వాళ్ళు నియమించిన వాళ్ళు నిర్దేశించబడిన అభ్యర్థులకే మీరు ఎన్నికల టిక్కెట్లు ఇచ్చిన మాట వాస్తవమా కాదా? ఇది మీరు బహిరంగంగా ప్రజలకు చెప్పాలని స్థాయిని మరిచి పదే పదే గౌరవ ముఖ్యమంత్రి గారి మీద మాటలతో మీ వ్యంగ్యమైనటువంటి వ్యవహారాలతో మీ చిల్లర చేష్టలతో మీ నటన విశ్వరూపంతో మీరు చూపించేటువంటి ఈ నటన పరాకాష్ఠను ఆపమని చెప్పి కోరుతున్నాం. చాలా అపహాస్యంగా ఉన్నాయి మీ చేష్టలు. రోడ్డు మీద వెళ్ళే చిన్న చిన్న వాళ్ళు కూడా మిమ్మల్ని చూసి నవ్వుకుంటున్నారు. వయసేమో 50 ఏళ్ళు పైబడింది. మీరు చూపించే అహోభావాలు, మీ ఆవేశం ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అర్థం కాక ఎందుకు ఈ పవన్ కళ్యాణ్కి ఇంత ఆవేశమో, ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడని చాలా ఘోరంగా మాట్లాడుకుంటున్నారని మీ ద్వారా చెబుతున్నాం. అసలు పుత్రుడైన లోకేష్ బాబు పనికిరాడని చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని దత్తపుత్రుడిగా తెచ్చుకున్నారు. ఇది అందరూ తెలిసిన మాటే. ఎందుకంటే ఆయనకి మాటకి విలువ లేదు ఈ ఆంధ్ర రాష్ట్రంలో, ఆయన కుమారుడికి మాట విలువ లేదు. మీకున్న సినిమా క్రేజ్ని అడ్డం పెట్టుకుని ప్రజల్లోకి వెళ్ళి చిన్నపిల్లలను పోగు చేసి వాళ్ళలో మీరు చెప్పే ఉపన్యాసాలకు కేరింతలు కొట్టిస్తున్నట్టుగా విజువల్స్లో చూపించి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకత ఏదో మొదలైందన్నట్టుగా మీరు మీ సమూహం చేసే ఈ దొంగ నాటకాలను కట్టుబెట్ట ఇక ఆపివేయమని చెప్పి అడుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఏమిటి మీ అవగాహన స్థాయి? ఏం అర్థం చేసుకున్నారు ఈ ఆంధ్ర రాష్ట్ర నైసర్గిక స్వరూపాలను? మీకేమర్థమైంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సంబంధించిన బాధ్యతాయుతమైన ఒక్క సమస్యనైనా ఈ రాజకీయ ప్రయాణంలో మీరు ఒక్క పారైనా మాట్లాడారని చెప్పి అడుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. తగుదనమ్మా అంటే ఇప్పుడు ఇసుక పాలసీ మీద, ఇసుక మీద మీరు మాట్లాడుతున్నారు. మీరు చెప్పే ఇసుక కొరత ఎక్కడుందో ఒక్క జిల్లాలో ఒక్క చోట మీరు చూపించండి. ఇప్పుడిప్పుడే నీళ్లు వెళ్ళిపోతున్నాయి, నదుల్లో ఇసుక తీసేయటం మొదలవుతుంది. ప్రజలకు అందుబాటులోకి ఇసుక చాలా చాలా చవకగా, మున్నెన్నడూ లేని విధంగా ఇసుక దొరకపోతుందని ఈ సందర్భంగా మీ మధ్యలో చెబుతూ, ఇంతలోనే మీరు మాట్లాడిన మాటలు, మీరు చదువుకున్నవన్నీ, మీరేదో పుస్తకాలు చదివామంటే మీరేం పుస్తకాలు చదివారో నాకైతే తెలియదు, కానీ ఖచ్చితంగా ప్రతిరోజు యెల్లో మీడియా రాసిన స్క్రిప్ట్లను చదవటం మాత్రం తూచా తప్పకుండా బట్టి ఆ బట్టీని మళ్ళీ మనసులో నుంచి మళ్ళీ తిరిగి ఆంధ్ర రాష్ట్ర ప్రజాంగం మధ్య వాళ్ళు చెప్పిందే మీరు మాట్లాడటం, చంద్రబాబు నాయుడు రాసించిన స్క్రిప్ట్ను చదవటం, చంద్రబాబు నాయుడు తాబేదారులు ఇచ్చిన తాయిలాలు తీసుకోవటం, ఇదే మీరు నిరంతరం చేసే పని. మీరంటారు 151 ఎమ్మెల్యేలు రమ్మనండి. ఏంటండి, ఎక్కడికండి వచ్చేది? ఎవరు మీరు? అసలు మీ స్థాయి ఏమిటి? చట్టసభలకు ప్రజలతో ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులను సవాల్ చేస్తారా? 151 మంది ఎమ్మెల్యేలు కావాలా మీకు? అందుకే అన్నాను, మీరు కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. పోటీ చేశారు రెండుసార్లు ఓడిపోయారు. సిగ్గుండాలి కదా, చాలా చక్కగా మాట్లాడాలి కదా. మీద గౌరవం కలిగిన కుటుంబం కదా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం. ఉమ్మడి రాష్ట్రంలో మిమ్మల్ని, మీ అన్నయ్య గారిని, మీ కుటుంబాన్ని ఎలా గుండినా సరే ఆదరిస్తున్నారు కదా. ఆ ఆదరింపుల్లో కులం ఉందా? ఆ ఆదరింపుల్లో మతం ఉందా? ఆ ఆదరింపుల్లో ప్రాంతం ఉందా? ఆ ఆదరింపుల్లో రాజకీయ పార్టీలు ఉన్నాయా? మీరు ముందు నుంచి కనుక చంద్రబాబు నాయుడు తొత్తు అని చెప్పుకొని ఉండుంటే ఈ రోజున మీ ప్రజాదరణ సున్నాకు చేరుండేదని ఈ సందర్భంగా చెప్పక తప్పదు. నిన్ను అభిమానించిన వాళ్ళు, నువ్వు డ్యాన్స్ వేస్తే ఏళ్ళేసిన వాళ్ళు, నీకు చప్పట్లు కొట్టేవాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల యొక్క సమూహంతో కూడుకున్న పార్టీ ఇది, సామాన్యులకు అందుబాటులో ఉన్న పార్టీ ఇది. మీరు అంటారు రాజధాని అని. ఏ రాజధాని అండి మీరు చెప్పే రాజధాని? మీరు చెప్పే రాజధాని లింగంనేని రమేష్కు సంబంధించిన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే రాజధానా? మీరు చెప్పే రాజధాని సుజనా చౌదరి కొనుక్కున్న భూముల రాజధానా? మీరు చెప్పే రాజధాని మీ పత్తిపాటి పుల్లారావు లేకపోతే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కొనుక్కున్న రాజధానా? మేము చేస్తుంది, మాకు కావాలి రాజధాని. ఆ రాజధానిలో ఎస్సీలకు స్థానం కావాలి, ఆ రాజధానిలో బీసీలకు స్థానం కావాలి, ఆ రాజధానిలో మైనార్టీలకు స్థానం కావాలి, ఆ రాజధానిలో సామాన్య చిన్న సన్నకారు రైతులకు భూమిని సాగు చేసుకునే రాజధాని కావాలి. మీరు ఇవ్వండి. మీరు అప్పనంగా దోచుకున్న 44,000 పొలాలలో మీరు కట్టే రాజధాని మినహాయించి సామాన్యులకు ఒక్క సెంటు భూమైనా మీరు ఇచ్చే స్తోమత ఉందా అని చెప్పి అడుగుతున్నాం.
ఏ ఒక్క రోజున చంద్రబాబు నాయుడు హయాంలో మీరు వచ్చి మాట్లాడిన దాఖలాలు లేవు. చంద్రబాబు నాయుడు హయాంలో జరిగిన ఘోరాతి ఘోరమైన విశేషాలని ఒక్కసారైనా మీరు ధర్నా రూపంలో కానీ ఒక దీక్ష రూపంలో కానీ ఈ రోజున ఈ 6 నెలల కాలంలో మీరు చేసిన పని ఆ రోజు ఎందుకు చేయలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది. మీరు వచ్చారు ఒకసారి, నాకు గుర్తుంది, ల్యాండ్ అక్విజిషన్కి వ్యతిరేకంగా మీరు పోరాడతానన్నారు. మా రాజధాని ప్రాంతంలోకి వచ్చి మా రైతులను పోగేసి వాళ్ళు పెట్టిన పెరుగన్నం తిని హైదరాబాద్ వెళ్ళి అంత చూస్తానని చెప్పారు. ఏం చేశారండి హైదరాబాద్ వెళ్ళి? హైదరాబాద్ వెళ్ళి మీరు మాట మార్చారు, వేచి చూస్తానని చెప్పారు, చంద్రబాబు నాయుడు కరెక్ట్ అని చెప్పారు. మీరు చెప్తున్న రాజధానిలో ఎస్సీలకు స్థానం ఉందా? బీసీలకు స్థానం ఉందా? ఏ రోజైనా మీరు భూములతో భూములు కోల్పోయిన రైతుల గోడు పట్టించుకున్నారా? ఆ భూముల్ని ఆధారం చేసుకుని రైతు కూలీలుగా పనిచేస్తున్న ఆ సామాన్య ఎస్సీ ఎస్సీ బీసీలకు సంబంధించిన ఉపాధి కోల్పోయారే 44,000 ఎకరాలలో, ఆ ఉపాధి గురించి ఎప్పుడైనా మీరు మాట్లాడారా? ఎందుకు మాట్లాడరు? ఎందుకు చెప్పరు? నీ సలహాదారుడు అలాంటి సలహాలు చెప్పరు, ఎందుకంటే నీకు బేసికల్గా వైఎస్ కుటుంబం అంటే మీరు వ్యతిరేకత, రాజశేఖర రెడ్డి గారంటే వ్యతిరేకత, మరి ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారంటే మీ అందరికీ భయం. ఆ భయంలో నుంచే ఈ మాటలన్నీ వస్తున్నాయని ఈ సందర్భంగా చెబుతూ, తాట తీస్తా తోలు తీస్తా, తాట తోలు గుండు ఈ పదాలు తప్పించి ఎక్కడైనా మీరు ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఒక ప్రజానాయకుడిగా ఇప్పుడిప్పుడే రాజకీయాల్లోకి వచ్చిన వాడిగా ఒక్కసారైనా భాషని మీరు అదుపులో పెట్టుకున్నారా? ఎవరు తాట తీస్తారండి మీరు? తోలు తీస్తానంటారు, వయసును కూడా కనీసం స్పృహలో ఉండకుండా బొత్స సత్యనారాయణ గారి మీద, అంబటి రాంబాబు గారి మీద, కన్నబాబు గారి మీద ఏమిటి మీ అవాకులు చవాకులు? రాజకీయాల్లోకి ఉండాలంటే, రాజకీయ నాయకులు అవ్వాలంటే ఈ సమాజంలో సామాజిక స్పృహ కలిగి, సామాజిక బాధ్యత కలిగి, ఈ సమాజాన్ని అర్థం చేసుకుని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను సమానంగా ప్రేమించే నాయకుడు మాత్రమే నాయకుడు అవుతాడు. కానీ ఒకరి కడుపును పుట్టినంత మాత్రానో, ఒకరికి తమ్ముడైనంత మాత్రానో, ఫలానా కులంలో పుట్టినంత మాత్రానో నాయకులు అవ్వలేరని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారికి చెబుతూ, కన్నబాబు గారు ఈ రోజున మంత్రి అయ్యాడంటే ఆయనకు ఎంతో సామాజిక స్పృహ ఉంటేనే అయ్యి ఉంటాడు. మీరు ఓడిపోయారు అని అంటే ప్రజలకు మీలో సామాజిక స్పృహ బాధ్యత కనపడలేదనే విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. ఆ పాయింట్ వదిలేసి, ఆ విశ్లేషణ వదిలేసుకొని మీకు తోచినప్పుడల్లా రాజకీయం చేయటం, మళ్ళీ ఇంటికెళ్ళి మళ్ళీ ముఖానికి మేకప్ వేసుకునే కార్యక్రమాలు జరుగుతున్నాయి. మేము అడుగుతున్నాం ఈ రోజున, మీరు తీసుకుంది న్యాయమైన పోరాటమైనప్పుడు, మీ చుట్టూ కార్మికులు ఉండినప్పుడు తెలుగుదేశం పార్టీ వత్తాసు మీకు ఎందుకు అవసరమైంది? తెలుగుదేశం పార్టీ నాయకులు మీ సరసన కూర్చోవాల్సిన అవసరం ఏముంది? ఎవరెవరిని కూర్చోబెట్టుకున్నారు మీరు? అచ్చెన్నాయుడిని, ఆయన పేరేంటి, అయ్యన్న పాత్రుడిని, వాళ్ళిద్దరు సత్యశీలులా, గాంధీ మహాత్ములా, వాళ్ళిద్దరు ఏమైనా ఈ జాతిని ఉద్ధరించడానికి పుట్టిన మహానుభావులా? మీరే చెప్పారు కదా అచ్చెన్నాయుడు యొక్క దోపిడీ గురించి ఉత్తరాంధ్రలో, మీరే చెప్పారు కదా అయ్యన్న పాత్రుడు భూ కుంభకోణాల గురించి విశాఖపట్నంలో. వాళ్ళిద్దరిని కుడి ఎడమలు కూర్చోబెట్టుకొని మీరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద అవాకులు చవాకులు పేరుతారు. ఎన్ని మార్కులు వేశారో మాకైతే తెలియదు మీ ఉడతూపులకు. మీ అన్ని ఉడతూపులు, తాటాకు చప్పుళ్ళు, మీ ఉడతూపులకు తాటాకు చప్పుళ్లకు ప్రజలచే ఎన్నుకోబడిన 151 మంది ఎమ్మెల్యేలతో, 23 మంది ఎంపీలతో ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం పట్టం కట్టిన ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎట్టి పరిస్థితులు వెనకంజ వేయదని, ప్రజల కోసమే ఉంటుందని, ప్రజల మధ్యలోనే ఉంటుందని, మాకే కార్పొరేట్ శక్తులు అవసరం లేదని, ఏ కులాల సమీకరణలు అవసరం లేదని, ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటేనే సామాజిక కోణములు ఏర్పడిన రాజకీయ పార్టీ, ఇది ఒక ఉద్యోగభరితమైన పార్టీ, ఈ సమాజంలోని అట్టడుగు వర్గాలు కోరుకున్న పార్టీ, ఈ సమాజంలోని అత్యధిక శాతం మంది అట్టడుగు వర్గాలు ఉన్న పార్టీ, ఓట్ పర్సెంట్ 52% తెచ్చుకున్న పార్టీ. ఈ పార్టీ గురించి నువ్వు మాట్లాడాలంటే బేసికల్గా నీకు కొన్ని ప్రిన్సిపల్స్ ఉండాలని, సిద్ధాంతపరమైన వైఖరి ఉండాలని, ఏ రోజుకు ఆ రోజు ఏ పూటకు ఆ పూట సిద్ధాంతాలు మార్చుకునే కార్యక్రమం కాదని ఈ సందర్భంగా చెబుతూ, ఒక చేతిలో తాళి, మరో చేతిలో ఎకతాళి. మొదటిది ఎప్పుడు కడతాడో తెలియదు, రెండోది ఎప్పుడు వాడతాడో తెలియదు. ఒక చేతిలో తాళి, మరో చేతిలో ఎగతాళి. ఒకటి ఎప్పుడు కడతాడో తెలియదు, ఇంకోటి ఎప్పుడు వాడతాడో తెలియదు. ఇది మీ స్పష్టమైన వైఖరి. ఇది ప్రజలకు అర్థమైపోయిందని మీకెందుకు అర్థం కావట్లేదు, మాకు అర్థం కావటంలా.
అది ప్రజలకు అర్థమైంది కాబట్టే మిమ్మల్ని గాజువాకలో భీమవరంలో ఘోరంగా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఓడించారనే విషయాన్ని సుస్పష్టమైందని చెప్పి ఈ సందర్భంగా మీకు చెబుతూ